సీజనల్ వ్యాధుల నియంత్రణతో పాటు మున్సిపల్ కార్పొరేషన్లను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు టీడీపీ ప్రభుత్వం క్షేత్రస్థాయి నుంచి కృషి చేస్తుందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. అమరావతి సచివాలయంలోని తన ఛాంబర్లో రాష్ట్రంలోని 17 మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీజనల్ వ్యాధులైన డయేరియా, డెంగ్యూ, మలేరియా, ఇతర వ్యాధుల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను, త్రాగునీటి సరఫరాను మెరుగుపరిచేందుకు చేపడుతున్న పనితీరును అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్లను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు తీసుకుంటున్న చర్యలను ఆరా తీశారు. ఈ సందర్భంగా పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ మాట్లాడారు. ఈ సమావేశంలో నెల్లూరు మున్సిపల్ కమిషనర్ వికాస్ మర్మత్తో పాటు రాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ మున్సిపల్ శాఖలో మొత్తం 123 మున్సిపాలిటీస్ ఉన్నాయి. అందులో 17 మున్సిపల్ కార్పొరేషన్స్, 24 నగర పంచాయతీలు, 72 మున్సిపాలిటీస్, మొత్తం 123. అయితే ఈ యొక్క మున్సిపల్ కార్పొరేషన్లు ఎవరైతే ఉన్నారో 17 మంది మున్సిపల్ కార్పొరేషన్స్ కమిషనర్స్ని, మరియు వాళ్ళ దగ్గర ఉన్న ఎస్సీ కావచ్చు, సిఈ కావచ్చు, వాళ్ళందరితో ఈరోజు యాక్చువల్గా సెక్రటరియేట్లో నేను, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, మరియు హెచ్ఓడీలు రివ్యూ చేశాము. ఇది మెయిన్ రివ్యూ ఏంటంటే డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్స్, సివరేజీ ప్రాజెక్ట్స్ వీటి మీద. ఎందుకంటే ఏ మున్సిపాలిటీలైనా ప్రతి ఒక్కరు కోరుకునేది రోడ్లు ఉండాలని, డ్రింకింగ్ వాటర్ ఉండాలని, ఎలక్ట్రిసిటీ లైట్స్ ఉండాలని బేసిక్ ఇవి కోరుకుంటారు, క్లీనినెస్. అయితే ప్రతి ఒక్కరికి మంచి వాటర్ ఇవ్వాలా, 24 గంటల వాటర్ ఇవ్వాలనే ఉద్దేశంతో 2014-19 దాకా, ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశించింది మున్సిపల్ శాఖకి, అంటే ఆ రోజు నేను మున్సిపల్ శాఖ మంత్రిని, 24 గంటలు ప్రతి ఇంటికి ట్యాప్ కొళాయి వచ్చేటట్టుగా, నీళ్ళు ఉండేటట్టుగా చేయాలని. దాంతో కొన్ని ప్రాజెక్టులు యాక్చువల్గా ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా 5,350 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. 5,350 కోట్లు, అది 2019 ఫిబ్రవరి అనుకుంటాను, అంటే కరెక్ట్గా ఎలక్షన్స్కి ముందు 5,350 కోట్లు శాంక్షన్ చేశాం. దాంట్లో మెయిన్గా ఏంటంటే డ్రింకింగ్ వాటరు, సివరేజ్ లైన్స్, ప్లాంట్స్, తర్వాత స్టామ్ వాటర్ అంటే పెద్ద పెద్ద డ్రైన్స్, ఈ మూడింటికి ఖర్చు పెట్టేటట్టుగా మెయిన్గా చేశాం. అయితే గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో కలిసి దాంట్లో ఖర్చు పెట్టింది 429 కోట్లు, అంటే 5,350 కోట్లు ప్రాజెక్ట్ ఇస్తే 5 సంవత్సరాలు అయిపోయేటప్పటికి దాంట్లో ఖర్చు పెట్టింది కేవలం 429 కోట్లు మాత్రమే. రేపు 30వ తేదీకి అది ఎక్స్పైర్ అయిపోతుంది ఆ ప్రాజెక్ట్. అయితే నిన్నే ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి చెప్పి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రాశారు, ఆ ప్రాజెక్టు మాకు కొద్ది రోజులు ఎక్స్టెండ్ చేయండి, ఎక్స్టెండ్ చేస్తే. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ షేర్ ఉంది దాంట్లో, స్టేట్ గవర్నమెంట్ షేర్ పెట్టాలి, ఆ షేర్ వాళ్ళు పెట్టలేదు, వాళ్ళు పెట్టినందువల్ల వాళ్ళు రిలీజ్ చేయలేం మనీ. జనరల్గా ఏంటంటే వాళ్ళు మనీ రిలీజ్ చేసినప్పుడల్లా అది ఖర్చు పెడుతూ స్టేట్ షేర్ కూడా పెడితే వాళ్ళు ఇస్తారు, లాంటి ఇవ్వరు. అలాంటి ప్రాజెక్ట్ యాక్చువల్గా ఈరోజు నిజంగా ఆ ప్రాజెక్ట్ కానీ పూర్తి అంటే రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్లో కనీసం 50% ఆఫ్ ది మున్సిపాలిటీలో చక్కగా వాటర్ ఉండేది. ఏదైతే బాత్రూమ్ నుంచి, టాయిలెట్స్ నుంచి వచ్చే వాటర్కి ట్రీట్మెంట్ చేసి బయటకు వదిలేవాళ్ళు, వర్షాలు వచ్చినప్పుడు పెద్ద పెద్ద స్ట్రాంగ్ వాటర్, పెద్ద పెద్ద డ్రైన్స్ ఏదైతే ఉన్నాయో అవి కూడా అయ్యి ఉన్నాయి. అయితే దాని మీద ముఖ్యమంత్రి గారు స్పెషల్ డ్రైవ్ పెట్టమని చెప్పారు. దాని మీదే ఇవాళ మున్సిపల్ కార్పొరేషన్లో కమిషనర్ని, వాళ్ళ ఎస్సీలు కావచ్చు, ఈలు కావచ్చు అని పిలిచి మాట్లాడాం. మళ్ళీ రేపు సోమవారం కూడా మళ్ళా నగర పంచాయతీని పిలుస్తున్నాం, మళ్ళా ఒకరోజు మున్సిపాలిటీస్ పిలిచి డిస్కస్ చేస్తున్నాం. దాంతో అమృత్ వన్, అమృత్ టూ రెండు ఉన్నాయి ప్రాజెక్ట్స్. ఇవి 1 లాక్ అంటే తక్కువ పాపులేషన్ ఉండే వాటికి ఇంప్లిమెంట్ చేయటం. ఈ యొక్క ప్రాజెక్ట్స్కి
అమృత్వన్ 3,362 కోట్లు అప్పుడు శాంక్షన్ అయింది. 3,362 కోట్లు ఆ టైం కూడా అయిపోయింది. అది దానికి కానీ 2,213 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. 2,213 కోట్లు అది కూడా పూర్తయింటే అక్కడ కూడా యాక్చువల్గా బెనిఫిట్ అయ్యేది. అదేవిధంగా అమృత్ 8,78 కోట్లు శాంక్షన్ చేశారు. దీనికి కానీ ఇంతవరకు 360 కోట్లు ఖర్చు అయ్యింది. వీటన్నిటికి కారణం ఏంటంటే మున్సిపాలిటీకి వచ్చే ఫండ్స్ని డైవర్ట్ చేయటం ఒకటి, తర్వాత వాళ్ళ షేర్ పెట్టకుండా పోవటం, ఈ విధంగా జరిగింది. వీటి మీద యాక్చువల్గా ఇవాళ అధికారులతో యాక్చువల్గా చాలా డీటెయిల్గా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, నేను, హెచ్ఓడీస్ డిస్కస్ చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చొని డిస్కస్ చేసి దీని మీద, దీనికి మన రాష్ట్రం నుంచి ఇవ్వాల్సిన షేర్ని సీఎం గారితో డిస్కస్ చేసి కనీసం కొంత కొంతైనా ఒకేసారి మొత్తం వేయలేకపోయినా కొద్ది కొద్దిగా రిలీజ్ చేసి ఆ ప్రాజెక్ట్స్ మళ్ళీ రివ్యూ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. రివ్యూ కూడా చేస్తామని సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. వీటితోటే వర్షాకాలం స్టార్ట్ అయింది. జనరల్గా వర్షాకాలం రాగానే డెంగ్యూ లాంటి వ్యాధులు యాక్చువల్గా ప్రబలుతాయి. ఆల్రెడీ అక్కడక్కడ యాక్చువల్గా ఇండికేషన్స్ వస్తున్నాయి. అయితే మున్సిపాలిటీలో ఇంతవరకు ఎక్కడ కూడా అది అంటే పర్టికులర్గా స్ప్రెడ్ అయ్యి ఎక్కడా రాలేదు. ఎక్కడన్నా డయారీ అక్కడక్కడ ఒకరికిద్దరికి వస్తే అది కొన్ని ఒకరిద్దరికి అక్కడక్కడ వచ్చింది. దాన్ని కూడా యాక్చువల్గా డీటెయిల్గా హెల్త్ డిపార్ట్మెంట్తో కూడా డిస్కస్ చేయడం జరిగింది. అయినప్పటికీ దాని మీద స్పెషల్ డ్రైవ్ చేయాలని ఫస్ట్ డ్రైన్స్లో డీసెంట్రలైజ్ సిల్ట్ తీయమన్నాం. ఎందుకంటే సిల్ట్ తీస్తే వాటర్ ఫ్లో అవుతుంది. వాటర్ ఫ్లో అయితే జనరల్గా వాటర్ రివర్స్ కొట్టి పైపులు, జనరల్గా ఏంటంటే డ్రింకింగ్ వాటర్ ఎక్కడన్నా పైపులో కొద్దిగా లీక్ ఉంటే ఈ ఫ్లడ్స్ వచ్చినప్పుడు వాటర్ ఫ్లో అయ్యి ఆ పైపులోంచి లోపలికి పోయి అది స్ప్రెడ్ అవుతుంది. అందుకనే అధికారులందరికీ యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం, ఎక్కడెక్కడ పైపుల్లో లీకేజ్ ఉంటే ఇమీడియట్గా 24 అవర్స్లో వాటిని రెక్టిఫై చేయమని. తర్వాత డ్రైన్స్లో సిల్ట్ 100% జూలై ఎండ్కి 123 మున్సిపాలిటీస్లో సిల్ట్ తీయమని. దానికి ఫండ్స్ కూడా ఒక 50 కోట్ల దాకా అవుతుందని యాక్చువల్గా ఎస్టిమేట్ చేశారు. ఆ 50 కోట్లు కూడా రిలీజ్ చేయడానికి యాక్చువల్గా వర్కౌట్ చేస్తున్నాం. దాన్ని కూడా ఒక 4-5 రోజుల్లో వాళ్ళకి ఫండ్స్ రిలీజ్ చేయడానికి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ తీసుకొని చేస్తాం. ఈ విధంగా ఈరోజు మెయిన్గా రెయినీ సీజన్లో డిసీజులు ప్రబలకుండా ఉండడానికి ఏం చేయాలనే చర్యలు ప్రత్యేకంగా తీసుకుంటున్నాం. తర్వాత దాంతో యాక్చువల్గా మున్సిపాలిటీలో అన్నా క్యాంటీన్స్ ఒకటి, అన్నా క్యాంటీన్స్ని 100 రోజుల్లో యాక్చువల్గా స్టార్ట్ చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. దానికి సంబంధించి యాక్చువల్గా మా మున్సిపల్ అధికారులు చురుగ్గా చర్యలు తీసుకుంటున్నారు. విజయనగరంలో ఒక సైటు, తర్వాత సాలు 2 సైట్లు పెండింగ్ ఉంటే అవి కూడా ఇవాళ అధికారులు యాక్చువల్గా కంప్లీట్ చేశారు. కాబట్టి 203 అన్నా క్యాంటీన్స్ని 100 రోజుల లోపల సీఎం గారు ఆదేశించిన ప్రకారం 100 రోజుల లోపల కంప్లీట్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా 2014 నుంచి 2019 దాకా ఈ యొక్క మున్సిపల్ శాఖలో ఒక డాష్ బోర్డ్ పెట్టి ఒక 20,000 బ్లాక్ స్పాట్స్ ఐడెంటిఫై చేసాం. బ్లాక్ స్పాట్స్ అంటే ఎక్కడైతే చెత్త చెదారు రెగ్యులర్గా వేస్తారు, రోజుకు 2-4 సార్లు వేస్తారు, హోటల్స్ ఉండే దగ్గర ఎక్కువ ఉంటుంది, ఎక్కువగా హోటల్స్, బజార్లలో కొన్ని ప్లేసుల్లో ఎక్కువగా చెత్త వేస్తూ ఉంటారు. అట్లాంటివి మేము ఆ రోజు మున్సిపల్ డైరెక్టర్ గారు మేము యాక్చువల్గా ఐడెంటిఫై చేస్తే 20,000 స్పాట్స్ ఐడెంటిఫై అయినాయి. దానికి యాక్చువల్గా స్పెషల్ డ్రైవ్ పెట్టాం, బ్లాక్ స్పాట్స్ని గ్రీన్ స్పాట్స్గా చేయాలా. దానికి ఎలా చేసామంటే వాళ్ళకి టైం ఇచ్చాం. పర్టికులర్ ఒక ఏరియాలో ఎక్కువసార్లు చెత్త వేస్తుంటే రోజుకు 3-4 సార్లు చేయాలని, కొన్ని ఏరియాలో 2 సార్లు క్లీన్ చేయాలని, ఆ క్లీన్ చేయాల్సిన టైం కూడా ఇక్కడి నుంచే మెన్షన్ చేసాం. వాళ్ళు అక్కడ క్లీన్ చేసి ఫోటో కొడితే విత్ జియో కోఆర్డినేటిక్స్ టైమ్స్ ఇక్కడ మనకు డాష్ బోర్డ్కి వచ్చేది. అలాంటి సిస్టమ్ని డెవలప్ చేసినాం. ఆ సిస్టమ్ మళ్ళీ నిర్మాణం అయిపోయింది. మళ్ళా దాన్ని కూడా యాక్చువల్గా స్టార్ట్ చేయమని యాక్చువల్గా నేను సెక్రటరీ గారికి చెప్పాను. వాళ్ళు కూడా ఒక 1 వీక్లో దాని మీద డెవలప్ చేసి చేస్తామన్నారు. ఈ విధంగా మున్సిపల్ శాఖలు ఇంకా
డిస్కస్ చేయాల్సినవి చాలా ఉన్నాయి. అదేవిధంగా మరొక ప్రాజెక్టు ఏడీబి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళు దాదాపు విశాఖపట్నంలో స్టామ్ వాటర్కి డ్రింకింగ్ వాటర్కి వాళ్ళు ప్రాజెక్ట్ ఇచ్చారు. అది బాగానే వేగవంతంగా జరుగుతుంది. దాన్ని కూడా వీలైన తొందరలో కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇవి కాకుండా మున్సిపల్ శాఖలో చాలా ఉన్నాయి మనం చేయాల్సింది. టిట్కో హౌసెస్ కావచ్చు. టిట్కో హౌసెస్ గురించి ఒక క్లారిటీ స్టడీ చేస్తున్నాం. దాని మీద కూడా త్వరలో సీఎం గారితో రివ్యూ చేసి ఒక డెసిషన్ తీసుకొని ముందుకు పోవడం జరుగుతుంది. ఎందుకంటే టిట్కో హౌసెస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా పేదల నిరుపేదలకు మంచి హౌసన్నాలు కట్టాం. ఆ రోజు మంత్రి నేనే, ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, ప్రతి మహిళ తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉండేలు కట్టమని, ఎంత ఖర్చు అయినా పర్వాలేదని. అలాంటి హౌస్ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో కట్టాం. ఇది భారతదేశంలో అన్ని రాష్ట్రాలకి ఒక మోడల్గా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు చూపించి మీరు కూడా ఇలాంటి కట్టమని యాక్చువల్గా వాళ్ళు చెప్పడం జరిగింది. అది కూడా నిర్వీణమైంది. దాన్ని కూడా స్టడీ చేస్తున్నాం. దానికి సంబంధించిన ఫండ్స్ అన్నీ కూడా ఈ విధంగా మున్సిపల్ శాఖలో వన్ బై వన్, ఐ థింక్ ఇంకొక వన్ మంత్, మరొక వన్ మంత్లో ఈ రివ్యూలన్నీ జరిగి మళ్ళా 2014 నుంచి 2019 దాకా ఎలా చేసావో ఆ విధంగా ట్రాక్కి తీసుకురావడం జరుగుతుంది. ఎనీథింగ్ దాని మీద కూడా యాక్చువల్గా సెక్రటరీ గారు మేము చాలా డీటెయిల్గా డిస్కస్ చేసాం. రోజు వారి దానికి యాక్చువల్గా ఫండ్స్ వాళ్ళ దగ్గర కొంత ఉన్నాయి కొద్దిగా, అయితే సిఎఫ్ఎంఎస్లో ఉండే. అది కూడా ముఖ్యమంత్రి గారితోనూ ఫైనాన్స్ మినిస్టర్ గారు డిస్కస్ చేసి ఏ యుఎల్వి కూడా అటువంటి ఇబ్బంది లేకుండా చేయడానికే గత 10 రోజుల నుంచి నేను సెక్రటరీ గారు దాని మీద వర్క్ చేస్తున్నాం. ఎందుకంటే అల్టిమేట్గా అదే, ఇప్పుడు మున్సిపల్ కమిషన్స్ పనిచేయాలన్నా అల్టిమేట్గా ఫండ్స్ ఉండాలి. ఫండ్స్ లేకుండా పనిచేయమంటే కష్టం కాదు. ఇప్పుడు సిల్ట్ తీయమన్నాం, తీయమంటానే వాళ్ళు అడిగారు సార్ ఫండ్స్ సార్ అని. దానికి 4 రోజుల నుంచి ఎక్సర్సైజ్ చేసి ఒక కొలిక్ తీసుకొచ్చాం. అట్లా అల్టిమేట్గా పని చేయించాలా, పని చేయాలని వాడు వెనకాల పడి చేయించాలంటే ఖచ్చితంగా ఫండ్స్ అడ్జస్ట్ చేయాలి. ఖచ్చితంగా ఆ ఫండ్స్ అడ్జస్ట్ చేయడానికి ముఖ్యమంత్రి గారితోనూ కూర్చొని, ఫైనాన్షియల్ మినిస్టర్తోను, సెక్రటరీతోనూ కూర్చొని ముందుకు పోవడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం. వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు. పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు. వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్. ఆహ్లాదకరమైన వాతావరణం, అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలు అందిస్తోంది నారాయణ. పుట్టిన బిడ్డ నుండి 16 ఏళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్, ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్, 24/7 పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు, అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు, నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలందించే ఎన్ఐసియు కలదు. అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్. పీడియాట్రిక్ విభాగం, చింతారెడ్డిపాలెం, నెల్లూరు. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్, గ్యాస్ట్రోఎంటరాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మొనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయు, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ పీవీఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంటా లేఅవుట్, నెల్లూరు.